భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుపాడు మండలం లక్ష్మీపురం నుండి తేకుల చెరువు పోయే రహదారి దారుణంగా మారిందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బతుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగంపాడు మండల పరిధిలోనే లక్ష్మీపురం గ్రామం నుండి తేకులచెరు నక్రిపేట గ్రామాలకు పోయే రోడ్డు మరి ఈ పక్కన చుట్టుపక్కల రోడ్డుకి ఐటీసీ మేనేజ్మెంట్ గోడంలు ఉండటం వల్ల ఇతర ఫ్యాక్టరీలు ఉండటం వల్ల తేకులచెరు నక్రిపేట లక్ష్మీపురం వచ్చే రోడ్డు పూర్తిగా గుంటలమయం పూర్తిగా గోతులు పడి అనేక సార్లు ఈ ప్రాంతంలో తిరుగుతున్న లారీలు 18 టైర్ల లారీలు కూడా ఈ రోడ్లో పడిపోయాయి. నిన్నగాక మొన్న పత్తి లోడు కూడా లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ రోడ్లో రైతులు కానీ మరి రోడ్డున తిరిగే గ్రామాలకు పోయే ప్రజలు కానీ పోయే పరిస్థితి లేదు. అనేక సార్లు అధికారుల దృష్టికి కానీ మేనేజ్మెంట్ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ మీడియా ద్వారాగా పత్రికల ద్వారాగా అనేకసార్లు ఈ ప్రాంతంలో నిరసన ఆందోళన చేసి తెలియజేసినా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అట్లానే మేనేజ్మెంట్ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అందుకోసం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర రోగ అనేది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర రోగ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అట్లానే లారీ మరి ఎవరైతే లారీ ఓనర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోడ్డు బాగుపడాలని ఈ రోడ్డుకు సీసీ రోడ్డు వేయాలని వాళ్ళు కూడా స్వచ్ఛంగా మరి పాల్గొనడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు దాకా గంట సేపు రాస్తా రోగ చేశాం. అయినా కానీ అధికారులు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అట్లానే ఐటీసీ మేనేజ్మెంట్ కానీ ఇంత మటుకు ఇక్కడికి రాలేదు. అంటే ఈ రోడ్లో తిరిగే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు మాకు ఓటు వేస్తే సరిపోతుంది, ఓటు అప్పుడే మాకు వాళ్ళు ప్రజలు తప్ప వాళ్ళ అభివృద్ధి విషయంలో మాకు ప్రజలతో సంబంధం లేనట్టుగా గెలిచిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అట్లానే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో రోడ్డు అనేకసార్లు ఈ రోడ్లో తిరిగారు. ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ రోడ్డుని పట్టించుకోకుండా ఉండటం అనేది ఎంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అట్లానే ఎంపీ ఉంది, ఎంపీ గారు కూడా ఈ ప్రాంతానికి ఏనాడు కూడా వచ్చిన పాపం లేదు. ఎంపీ నిధులతో కూడా వేయచ్చు ఈ రోడ్డు, ఎమ్మెల్యే నిధులతో వేయచ్చు, అట్లానే ఐటీసీ మేనేజ్మెంట్ వేయచ్చు. కోట్లాది రూపాయలు ఈ రోడ్లో గోడలలో ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పోగు చేసుకుంటున్నారు. కానీ ఈ గ్రామంలో ప్రజలు నడిచే వాళ్ళకు రోడ్డు వేయడానికి వాళ్ళకి ప్యాను అప్పట్లేదు. బురద గుంటలలో కానీ రోడ్లో పాడైపోయినా కానీ అట్లా లారీలు తిప్పుతున్నారు తప్ప లారీలు పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా కూడా మేనేజ్మెంట్ మీసాలు లెక్కేస్తుంది. అట్లానే ఈ అధికారులు ఇప్పటికైనా పందించి వెంటనే ఈ రోడ్డుని సీసీ రోడ్డు నిర్మించాలని, అట్లానే లక్ష్మీపురం నుంచి బురం పడిపోయే రోడ్డు ఆ రోడ్డుకి సీసీ రోడ్డు వేశారు. అటువైపు మూడో నాలుగో గోడలు ఉన్నాయి, మూడో నాలుగో గోడలకి సీసీ రోడ్డు వేశారు మరి.